హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మనం మన పరిశుభ్రత ప్రతిజ్ఞ. నేను నా పరిశుభ్ర గ్రామ పంచాయతీ నిర్మాణములో భాగస్వామ్యం వహిస్తాను. ప్రతి కుటుంబము రోజుకు 2 రూపాయల చొప్పున, అనగా నెలకు 60 రూపాయల విరాళము ద్వారా పరిశుద్ధ నిర్వహణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. ఇతరులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ద్వారా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా శాయశక్తులా శ్రమిస్తాను. నా ఇంటిని వ్యాధిరహిత ఆరోగ్య భద్రత ద్వారా కుటుంబ పొదుపును పెంచుటకు తోడ్పడతాను. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫ్లూ, డయేరియా మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించుటలో నా వంతు పాత్ర పోషిస్తాను. ఈ ఋతుపవనాలు వస్తున్న సమయంలో, వర్షాకాలం మొదలవుతున్న సమయంలో ఈ యొక్క ఎర్రగొండపాలెంలో పరిశుభ్రత మీద ఇంత పెద్ద మరి ఎత్తున ఒక కార్యక్రమం చేస్తూ, మరి అపరిశుభ్రతకు మరి ఎక్కడ కూడా తావు లేకుండా ఒక పోరాటం చేయాలి, ఒక యుద్ధం చేయాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క పోరాటం ఈ యొక్క సాలిడ్ వేస్ట్ వెల్త్ ప్రాసెసింగ్ యూనిట్ మరి ఏర్పాటు చేయడం ద్వారా మొదలవడం చాలా సంతోషం. నిజంగా డిపిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎర్రగొండపాలెంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరికీ అవగాహన కల్పించినందుకు పంచాయతీ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యంగా అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి మేము ముందుకు సాగుతాం.